భారతదేశంలో కూడా కాలక్రమంలో ఇది వక్రీకరించబడింది. వాటికన్ సిటీలో కూడా దీన్ని పలికే విధానాన్ని చూస్తే ఎప్పుడూ ఆమేన్ అంటారు. కొన్ని వందల మంది ఔషధాలు వాడే అవసరం నుండి పూర్తిగా విముక్తులయ్యారు కేవలం ఆమ్ని ఉచ్చరించి. మీరు అధిక భయంతో బాధపడుతూ ఉంటే ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ఆమ్ని ఉచ్చరించండి. అది మీలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. If you have to utter any kind of sound, మీరు ఏదైనా శబ్దాన్ని ఉచ్చరించాలంటే నాలుకని ఉపయోగించకుండా ఉచ్చరించగలిగే శబ్దాలేవి? మీరు ఒకసారి ఈ ప్రయోగం చేసి చూడండి. నాలుకని ఉపయోగించకుండా శబ్దాలు చేయటానికి ప్రయత్నించండి. అవును, ఖచ్చితంగా శబ్దం చేయగలరు. సాధ్యమే. మరేదైనా చేయగలరా? అవును, సాధ్యమే. మాట్లాడలేని వారు లేదా మూగవారు చేయగలిగే శబ్దాలేవి? వాట్ ఆర్ ద సౌండ్స్ దట్ హీ మేక్స్? ఎందుకంటే ఈ శబ్దాలకు నాలుక వాడాల్సిన అవసరం లేదు. నాలుకను తీసేస్తే మీరు చేయగల శబ్దాలు ఈ మూడే. మీరు నాలుకను ఉపయోగిస్తూ దాన్ని నోట్లో రకరకాల ప్రదేశాల్లో ఉంచుతూ ఈ మూడు శబ్దాలను విభిన్న పాళ్లల్లో కలిపి మీరు పలికే ఇతర శబ్దాలన్నింటినీ సృష్టిస్తారు. మీకు కలర్ టీవీ గురించి తెలిసే ఉంటుంది. అందులో ఉన్నవి కేవలం మూడు ప్రాథమిక రంగులే. ఆ మూడు రంగులను ఉపయోగించే టీవీలో మీరు చూసే ఇతర రంగులన్నీ వస్తాయి. అదేవిధంగా ప్రాథమికంగా ఉన్నవి మూడే శబ్దాలు. ఈ మూడు శబ్దాలను ఉపయోగించి మీరు ఈ ఇతర శబ్దాలను సృష్టించగలుగుతున్నారు. నాలుక మీరు ఈ మూడు శబ్దాలను అనేక సంక్లిష్టమైన పాళ్లల్లో కలపడానికి ఉపకరిస్తుందంతే. ఈ మూడు శబ్దాలను ఆ ఊ మాలను ప్రాథమిక శబ్దాలు అంటారు లేదా సార్వత్రిక శబ్దాలు అంటారు. ఎందుకంటే మీరు పలికే ఇతర శబ్దాలన్నింటికీ మూలం ఈ మూడు శబ్దాలే. మీరు ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్చరిస్తే ఏ శబ్దం వస్తుంది? అది ఓం కాదు. నోటిని తెరిచి గాలిని బయటకు పంపిస్తే అది ఆ అవుతుంది. నోటిని మూస్తూ సగానికొస్తే అది ఊ అవుతుంది. పూర్తిగా మూసేస్తే అది ఉ అవుతుంది. దాదాపు ప్రతి జీవి ఈ మూడు శబ్దాలను పలకగలదు. మీ ఇంట్లో కుక్కో పిల్లో ఉంటే అది ఆవలిస్తే ఎలా ఆవలిస్తుంది? నోరు తెరిచినప్పుడు ఆ అంటుంది, సగం మూసినప్పుడు ఊ, పూర్తిగా మూసినప్పుడు ఉ. కాబట్టి ఈ మూడు శబ్దాలు మూల శబ్దాలు. ఇవే మూలం మీరు పలకగలిగిన ఇతర శబ్దాలన్నింటికి. వాటిని సార్వత్రిక శబ్దాలని ఎందుకంటారు మరి? నేటి ఆధునిక విజ్ఞానం ఏం చెప్తోందంటే ఈ సృష్టి మొత్తం కేవలం శక్తి ప్రకంపనే అంటోంది. అదే శక్తి అనేక విధాల్లో ప్రకంపించడం ద్వారా అనేక అంశాలుగా అభివ్యక్తమవుతోంది. ఈ సృష్టి మొత్తం ఒక ప్రకంపనమైనప్పుడు ప్రకంపనం ఉన్న చోట శబ్దం ఉండి తీరుతుంది, అవునా కాదా?
ప్రకంపనం ఉన్న చోటల్లా ఒక శబ్దం ఉండి తీరుతుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తం శబ్దాల యొక్క సంక్లిష్ట సమ్మేళనం. ఇది ఒక రకమైన శబ్దం, అది ఇంకో రకమైన శబ్దం, ప్రతి ఆకృతి ఒక నిర్దిష్ట శబ్దం. మీరు ఆసిలోస్కోప్లోకి ఏదైనా శబ్దాన్ని పంపితే అదొక ధ్వన్ని కొలిచే పరికరం. శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఇంకా ఇతర అంశాలను బట్టి అది ఒక ఆకృతిని సృష్టిస్తుంది. దానర్థం ప్రతి శబ్దానికి ఒక ఆకృతి అనుసంధానమై ఉంటుందని, అదేవిధంగా ప్రతి ఆకృతికి ఒక శబ్దం అనుసంధానమై ఉంటుంది. కాబట్టి శబ్దానికి ఆకృతికి ఉన్న ఈ సంబంధాన్ని మంత్రశాస్త్రంగా అభివర్ణిస్తారు. ఈనాడు ఆధునిక విజ్ఞానం ఈ సృష్టి అంతా ఒక ప్రకంపనం అని చెప్తోంది. ప్రకంపనం ఉన్న చోటల్లా శబ్దం ఉండి తీరుతుంది. సో ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సౌండ్. కాబట్టి ఈ సృష్టి మొత్తం శబ్దమే. అయితే ఈ సంక్లిష్ట శబ్దాల సమ్మేళనం అంతటికీ మూల శబ్దం ఆ, ఊ, మా లేదా ఆమ్. అందువల్ల ఆమ్ శబ్దం సృష్టి శబ్దం లేదా ఈ సృష్టి తాలూకు ప్రాథమిక శబ్దం. ప్రస్తుతం క్రైస్తవంలో ఇవాళ వాళ్ళు దేన్నైనా ముగించేటప్పుడు, అది ఏదైనా సరే, దాన్ని వాళ్ళు ఆమెన్తో ముగిస్తారు. దాన్ని వాటికన్ సిటీలో ఎలా పలుకుతారో గమనిస్తే వాళ్ళు ఎప్పుడు ఆమెన్, మీరు ఆ ఎన్ తీసేసి ఆమెన్ అని చూడండి. దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఇటువంటి ప్రభావాన్ని తమిళంలో చూడొచ్చు. చూడండి, ఒక ఉదాహరణ తీసుకుందాం. రామ్, రామ్ తెలుసు కదా, అయోధ్యలో పుట్టిన రామ్. అతను దక్షిణానికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటకలో అడుగు పెట్టినప్పుడు అక్కడి ప్రజలు ఆయన్ని రామా అని పిలిచారు. పీపుల్ కాల్డ్ హిమ్ రామా. అక్కడి నుండి అతను తమిళనాడులో అడుగు పెట్టగానే అక్కడి వాళ్ళతన్ని రామన్ అన్నారు. ఒకవేళ కృష్ణ తమిళనాడుకు వస్తే ఎలా పిలుస్తారు? కృష్ణన్ అంటారు. అర్జున్ తమిళనాడుకు వస్తే ఎలా పిలుస్తారు? అర్జునన్. భీమ్ తమిళనాడుకు వస్తే ఎలా పిలుస్తారు? భీమన్. తమిళనాడులోకి ఎవరు వచ్చినా సరే వారికి చివర్లో అన్ తగులుస్తారు. ఈ ఉన్ ప్రభావం తమిళ భాషలో అర్మాయిక్ భాషలో కంటే బలంగా ఉంటుంది. ఆమెన్ ఎన్ తీసేయండి, అది ఆమ్ అవుతుంది. ఇవాళ ఈ ఆమెన్ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి ఏమెన్గా మారింది. ఇవన్నీ సాంస్కృతిక భాషాపరమైన వక్రీకరణలు. ఇవి జరుగుతాయి అదే ప్రాంతంలోనే. అలాగే అదే సాంస్కృతిక భాషాపరమైన ప్రభావాలతో పుట్టిన ఇస్లాంలో కూడా వాళ్ళు అమీన్ అంటున్నారు. ఆ ఎన్ని తీసేసి అమీన్ అనండి. అదే శబ్దం వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే మనిషి స్వతహాగా నిశ్శబ్దంగా మారతాడో, స్కూల్ టీచర్ నిశ్శబ్దం కాదు, నాట్ స్కూల్ టీచర్ సైలెన్స్, చెవుల్లో దూదులు పెట్టుకునే నిశ్శబ్దం కాదు, పభావరీత్యానే మీరు నిశ్శబ్దంగా మారితే ఆమ్ శబ్దం మీ వ్యవస్థలో ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే మీ భౌతిక ఉనికికి మూల శబ్దం ఆమ్ శబ్దమే. ఆమ్ ప్రతిధ్వనించినప్పుడు అది నాభికి కాస్త కింద నుండి మొదలై మీ ముక్కు చివరన ముగుస్తుంది. ఈ ప్రతిధ్వని తనంతట తానే జరుగుతుంది. అందువల్ల మనిషి నిజంగా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు తనలో పూర్తి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తను ఆమ్ శబ్దాన్ని గ్రహించగలిగాడు. తను దాన్ని ఇతరులకు నేర్పించినప్పుడు,
కాలక్రమేణా సాంస్కృతిక భాషాపరమైన ప్రభావాల వల్ల అది వక్రీకరణలకు గురైంది. భారతదేశంలో కూడా ఆమ్ ఓం అయింది. అది ఓం కాదు, మీరు నోరు తెరిచి ఆ అనండి, సగం మూస్తే ఊ అవుతుంది, పూర్తిగా మూస్తే ఉమ్ అవుతుంది. ఆమ్ శబ్దం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈరోజుకి ఎవరైనా మానసిక రుగ్మతలతో ఇక్కడికి వస్తే వారికిచ్చే మొదటి సలహా ఆమ్. ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇస్ ఆల్వేస్ ఆమ్. కొన్ని వారాల పాటు ఇది చెయ్యండి, కుదుటపడండి, ఆ తర్వాత మిగిలిన అంశాలపై దృష్టి సారించవచ్చు అని చెప్తాం. నేను వందల మందిని చూపగలను, ఎవరికైతే వైద్యపరంగా మానసిక రుగ్మతలకు సంబంధించిన ఔషధాలు జీవితాంతం వాడాలని చెప్పబడిందో వారు పూర్తిగా ఆ రుగ్మత నుండి కోలుకున్నారు. కేవలం ఆమ్ని ఉచ్చరించే మీరు కనుక అధిక భయంతో బాధపడుతూ ఉంటే, లేదా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటే, పిడకల్లొస్తుంటే, మనసు స్థిరంగా లేకుంటే, శరీరంలో అస్థిరత్వం ఉండి మీ నిర్మాణం బలహీనంగా ఉన్నట్లయితే, తరచుగా అనారోగ్యం పాలవుతున్నట్లయితే, పర్టికులర్లీ చిల్డ్రన్, ముఖ్యంగా పిల్లలు శ్రద్ధ పెట్టలేకున్నట్లయితే, ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ఆమ్ని ఉచ్చరిస్తే అది ఎంతో మార్పు తెస్తుంది. మీకు ఈ సమస్య ఉంటే మీ జీవితంలో దేనిపైనా ఒకంత దృఢ నిశ్చయంతో ధ్యాస పెట్టలేకుంటే, రోజూ కొన్ని నిమిషాల పాటు ఆమ్ని ఉచ్చరిస్తే మీలో ఎంతో గొప్ప పరివర్తన వస్తుంది. కొద్ది వారాల్లోనే మీ పనితీరులో అపారమైన మార్పు చూస్తారు. ఎందుకంటే మీ భౌతిక ఉనికికి ఇది మూలశబ్దం కనుక.